సార్ మీ పేరు? నా పేరు జంపన బుజ్జి. గన్నవరం జోర్గంలో ఏ పార్టీ గెలుస్తుందండి, వైఎస్ఆర్సీపీనా టీడీపీనా? మా పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కోసమే. మేము ఇప్పుడు ఈసారి యార్లగడ్డ వెంకట్రావుకే చేసాం. వంశీ మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయన పక్కన ఉన్నాం. ఇప్పుడు యార్లగడ్డ వంశీ, యార్లగడ్డ వెంకట్రావు గారు వైసీపీ నుంచి వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా, ఇందులో ఎవరు గెలవచ్చండి? వంశీ గారు పోటీ చేస్తే వంశీ గారికి మా లెక్క ప్రకారం అయితే. వెంకట్రావు గారు? వెంకట్రావు గారు ఎట్టా అసలు పార్టీని వదిలిపెట్టిపోయాడు, ఒక సంవత్సరం కూడా ఉండుకోకుండా మా పార్టీలో ఎట్టా ఆహ్వానిస్తాం. ఆయన టీడీపీకి వెళ్ళాడు కాబట్టి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు చేయరు. జగన్ గారు పథకాలండి మీకు అందరి అండి? నాకు అందపోయినా మా కార్యకర్తలకి జనానికి అంతే చాలు. నేను మా ఊళ్ళో 5,000 ఇళ్ళతాళాలు వచ్చినాయి కానీ మేము ఇళ్ళతాళం మా అబ్బాయికి కానీ మాకు కానీ పెట్టుకోలేదా, నాకు ఇల్లు ఉందని పెట్టుకోలే. నేను 11 కాడి నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉండా. మీరేం చేస్తారండి జాబ్? నేను వ్యవసాయమే జాబ్ లేదు. అది వ్యవసాయంలో డబ్బులు రావట్లేదు, రైస్ మిల్కి ధాన్యం తోలినా కానీ అని చెప్తున్నారు కదా. లేదు, ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు కానీ అయినా ఈ కేంద్రం నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డిది ఏముంది, అవి ప్రధానమంత్రి నిధులు అయ్యి అక్కడ నుంచి రావాల్సిందే కానీ. అంటే ఈ ఊరు వాళ్ళకేమో వేరే ఊళ్ళో ఇస్తున్నారో, వేరే ఊరు వాళ్ళకేమో ఇక్కడ ఇస్తున్నారో, ఏ ఊళ్ళో రైస్ మిల్ ఉన్న వాళ్ళకి ఆ ఊళ్ళో తోలితే మాకు కిరాయిలు కూడా తక్కువ పడతాయి. ఒట్టిదే అవన్నీ ఏళ్ళండి అట్ట అనేది అసలు ఆన్లైన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఆ రోజున ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆయన. అక్కడికి వెళ్ళి గోడవల్లో గెలిచి సంచులు తెచ్చుకోమంది ఆయనే అప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చినాక పెట్టలే అవన్నీ. అంటే మేము ఇప్పుడు తిరుగుతున్నాం కదా కొంతమంది రైతులు చెప్పొచ్చులేండి కాదు. ఎప్పుడు 45 ఏళ్ళ మట్టి వ్యవసాయం చేస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి. ఈ ప్రభుత్వంలోనే మీకు బాగున్నాయి? ప్రభుత్వం అంటే చాలా వరకు బాగా, లేబర్కి బాగుంది, రైతులకు బాగా పోవచ్చు, బిల్డర్కి బాగా పోవచ్చు. సంక్షేమమే కానీ అభివృద్ధి లేదని చెప్తున్నారండి. అదే అభివృద్ధి లేదంటే ఇప్పుడు ఆయన 3 రాజధానులు అంటాం, కొద్దిగా పొరపాటు అయితే అవ్వచ్చు. అక్కడ వైజాగ్లో కూడా ఖాళీగా ఉన్నాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి డెవలప్ చేస్తున్నారు. ఇక్కడన్నీ 3 పంటలు దెబ్బండి అయ్యావు రాజ్యం చేసి పారదేంగా చంద్రబాబు నాయుడు తగులుకుని. అసలు రోడ్లు లేనంటే రోడ్లు చేసాడు, రోడ్లు చేసి కంచెలు పెంచాడు. ఏముంది అక్కడ? లేదాలు ములక్కాయలు కానించి మొత్తం తల్లలో పెట్టుకున్న పువ్వులు కానించి మొత్తం పండించేవాళ్ళు. మొత్తం నాకు ఇంకో 5 సంవత్సరాలు టైం ఇస్తే మొత్తం అయిపోద్ది. 5 సంవత్సరాలు కాదు, 50 ఏళ్ళు ఇచ్చినాడు, చేయలేడు, ఏడవలేడు. అందులో ఆడిని నమ్మేదేవుడు? కరోనా టైంలో అసలు సెల్ ఫోన్లు ఇస్తారని తీసుకెళ్ళి మా ఆడవాళ్ళందరిని ఎంతమందిని బస్సులు తెక్కుకుండా నాశనం చేశాడు, తిండి లేకోకుండా. మరి మోడీ వచ్చినప్పుడు నీళ్ళమంతలో మట్టి తెచ్చాడు చూడు, నీళ్లు తెచ్చాడు చూడు, పొద్దున్న పాలలో గోధులో పెట్టి అప్పుడు ఆ మట్టిగా మరి మిగిలింది. అక్కడ ఏముంది? ఆయాలు తీసుకెళ్ళి జనానికి గోడవలో పెట్టాడు, వంటలో నుంచి ప్యాకెట్ బయటికి తెస్తాక లేదు జనాన్ని పిలిస్తే. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా పంపలేదు. ఆడి 67 మంది 68 మంది ఉంటే కూడా అప్పుడు పంపలేకపోయాడు. అది చెప్పండి, ఆడి మా నాన్న నమ్మేది ఎవడు? అప్పుడు 10,000 వేసాడు గబగబా పసుపు కుంకుమ అని వేస్తారనుకుని వాళ్ళు శాఖ వాళ్ళు చూపించారు అప్పుడే. ఎప్పుడైనా ఒక సీట్లు తగ్గొచ్చు, ఒకవేళ ఆయన అన్నట్టు 175 రాకపోవచ్చు కానీ 151 రాకపోవచ్చు. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీది అంతే. పేరు? చిన్నబాబు. ఎలా ఉంది సార్ గన్నవరం అభివృద్ధి? గన్నవరం ఏ క్లాస్ ఉంది? వంశీ గారు బాగా చేస్తున్నారు. ఎవరికి వెళ్ళినా ఏ చిన్న లేబర్ వెళ్ళినా అందరికి ఏ క్యాస్ట్ వెళ్ళినా చేస్తారండి, అది డౌట్ లేదు. గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారు వంశీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరు గెలవచ్చు? వంశీ గారు అండి. వంశీ గారు వేసాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి వంశీ గారు ఆయన మొన్న వైసీపీలో ఉన్నాడు, ఇక తెలుసు వెళ్ళాడు, ఎట్ట ఓటేస్తారండి వంశీ గారు. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు ఆయనకి, ఏ పార్టీ ఫీలింగ్ ఉండదు, ఎవరికైనా ఓటు వేస్తారు. ఆయన వైసీపీలో ఉన్నా కానీ అభివృద్ధి జరగట్లేదు, అందుకే ఏమండి అభివృద్ధి అంటే ఈ బదార్గా ఉండాలండి. అభివృద్ధి ఏంటి చూపిస్తాను? అభివృద్ధి అంటే నాకు 150,000 వచ్చినాయండి, నాకు 100,000 రూపాయలు వచ్చినాయండి. కరోనా టైంలో ఎవరుండ ఏ సీఎం అని, ఏ పవన్ కళ్యాణ్, ఏ చంద్రబాబు వచ్చారా? జగన్ గారు ఎంతమంది వచ్చి అది ఎల్లగొచ్చి తంటారండి, ఎవరు రాలేదండి. అసలు కరోనా టైంలో అసలు దేవుడు అసలు జగన్ గారు వంశీ గారు అసలు కరోనా టైంలో అసలు ఎవడు ఒక ఈయన ఒక రాజు, ఆయన ఒక రాజు, ఈ ఊరు మొత్తం ఆయన చేశాడు. మీరేం చేస్తారండి? నేను రాయి డ్రైవరు. మీకు ఈ పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? నాకు రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి రాలేదండి, రైతు భరోసా ఆసరా
సైన్యత వచ్చింది, డాక్టర్ వాళ్ళకి వచ్చినాయి, జరగదండి అది, అది అది ఒక వర్గం వస్తుందండి, అందరికి ఎవరండి ఇది, అందరికి అది కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏం లేదు, అందరికి ఇస్తారండి ఇది. జగన్ అంటే వ్యతిరేకత ఉంది, ఈసారి వచ్చేది మే టీడీపీనే అని చెప్తున్నారు కదా. అవన్నీ ఉట్టి మండలం కడుపులో ఉందండి, ఎవరికైనా ఆడవాళ్ళు కానీ ఇప్పుడు మీ ఏమంటే మీ రూపతిన్నాను మీ మీది ఆ రూపాయి విలువ బట్టను నొక్కుతారు. అదే అండి, జగన్ గారు బట్టను నొక్కి అన్ని ఉచిత పథకాలు అని చెప్తున్నారు కదా. ఎంత డబ్బు అండి చెప్పండి మీరు, అందరూ మీకు తెలుసు అభివృద్ధి లేదని, అభివృద్ధి ఎందులో అండి, వైజాగ్ చూడండి, విజయవాడ చూడండి ఎంత అభివృద్ధి, క్యాన్సిపల్ చూడండి ఇలా కాలేజీలు క్యాన్సిపల్లి ఎంత అభివృద్ధి చెందుతుంది, ఇలా ఎంత అభివృద్ధి చెంది మా క్యాన్సిపల్లి, రూపాయి రూపాయి బాగుందో లేబర్ బాగుపడుతున్నారు తెలియ చూస్తండి, అంతా ఉండవాళ్ళు తప్ప మా యజమానులు లేబర్ బతకండి. గ్యారంటీ నమ్మకం వంశీ గారు వెళ్తారండి. ఏది గెలిచి చెప్పలేము అండి, అటు ఇటు ఉంది, ఇంకా టికెట్ డిసైడ్ అవ్వలేదు. జగన్ గారు పథకాలన్నీ అందుతున్నాయి మీకు? అంతే. మీరేం చేస్తారండి? నేను లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. అదే మీకు ఏమైనా వస్తున్నాయా నవరత్నాల్లో? మాకేమో రావట్లా, మాకు లేవు. పెట్టుకోలేదా మీరు? లేవు, మాకు వయసు పేటల, మాకు 45 ఏళ్ళు రాదు అమ్మాయి ఆవిడకి, మాకేం లేదు, అవకాశం లేదు. ఇప్పుడు గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకటరావు గారు వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు కలవచ్చు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. యార్లగడ్డ గారు డిసైడ్ అయిపోయారు కదా, మరి అదే వైసీపీ నుంచి ఎవరన్నా వస్తే ఇద్దరు పార్టీని బట్టి, మనిషిని బట్టి ఉంది, మనిషిని బట్టి, మనుషులు బట్టే కానీ పార్టీని బట్టే కాదు. అంటే పార్టీని బట్టి అంటే పార్టీ పైన జగన్ అవుతాడు కోట్లగా, కోట్లగా ఆంధ్రప్రదేశ్లో జగన్ పక్క ఎన్ని సీట్లు కలవచ్చు? 100 రావచ్చు. 100 రావచ్చు. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్కి సీట్లు ఏం తగ్గమంటారా? ఎందుకు తగ్గుతాయి? 150 వచ్చిన 50 తగ్గుతాయి. 50 తగ్గుతాయి. సరే జగన్ గారి అన్ని సంక్షేమ పథకాలే కానీ అందుతున్నాయి, అందేవాళ్ళు అందరూ అందుతున్నాయండి. అభివృద్ధి ఏమి లేదు, తింటున్నారు తింటున్నారు. అభివృద్ధి అంటే ఏం చేయాలి? కరోనా వచ్చింది, ఏం చేయమంటారు? అదే రోడ్లు కానీ 2 ఏళ్ళు కరోనా వచ్చింది సార్, అది మీకు తెలీదా? మరి మీరు కూడా అడుగుతున్నారు, ఇది అడిగాలి బాధ్యత నాకు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఒక్క నా కొడుకు అప్పుడేటప్పుడు చెప్పండి, వ్యాక్సినేషన్ ఉండడా? తెలంగాణ అంతమంది చచ్చిపోయారు, నాకు భయం లేదు, అడవాల్సిన పని లేదు, ఎవరికి అవ్వాల్సిన పని లేదు. టోటల్గా జగన్ ప్రభుత్వం బాగుందంటారు? బాగుంది, చేస్తాడు, ఈసారి వస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్లాట్లు ఫ్లోట్లు అన్నీ పని అయిపోతాయి, ఆయన వస్తే వీళ్ళు వస్తే మొహం చూస్తుంది, నాకు దడవాల్సి పని లేదు. ఓకే సార్. టీడీపీ వస్తే తలాలన్నీ అయిపోతుంది, పని అవ్వదు. మా ఊళ్ళో ఫ్లాట్లు 4 వేల ఫ్లాట్లు అయిపోయింది, అది ఇచ్చేసాడు ఆల్రెడీ, కట్టుకోవాలి మరి. చెప్తున్నా 4 వేల ఫ్లాట్లు ఇచ్చాడండి, మరి అటు లోన్లు ఫోన్లు కావాలిగా, మరి గవర్నమెంట్లు ఉంటే లోన్ అవుతుంది, మరి ఈ గవర్నమెంట్ పోతే ఎక్కడ అయిపోతాయి? నేను అడుగుతా. మీ పేరు? ప్రసాద్. ఏం చేస్తారు మీరు? చెప్పండి. జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది మీకు? బాగున్నాయి. అన్ని పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. అదే మీకు ఏమేమి వస్తున్నాయి? నాకు పెన్షన్ వస్తుంది, ఇళ్ళ స్థలం వచ్చింది. టీడీపీ వస్తే బాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఎవరికి వేస్తున్నారు ఒకటి? టీడీపీ పొలాల రేటు అమ్మాలి, లేకపోతే పొలాలు పెంచుకోవాలి మాకు. వైఎస్ఆర్ సిపిఐ మీకు అన్ని పథకాలు వస్తున్నాయి, ఇంకేమండి మరి? ఇంకేముంది, ఇంత బాగుంది, అన్ని పథకాలు బాగున్నాయి మీకు. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ సిపిఐ నుంచి వంశీ గారు వస్తున్నారు, వీళ్ళిద్దరు బట్టి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? పార్టీని బట్టి వేస్తారు ఓటు, పార్టీ చేసుకుంటాం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం కాదు, అభ్యర్థులు ఏం కాదు, అంతా జగన్ మాయ. ఓకే, ఆయన వచ్చి ఆయన కాయల మీద పెట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? నిమ్మగడ్డ నాగేశ్వరరావు అండి. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారండి నెక్స్ట్ ఎలక్షన్లో? అవి చెప్తారు సార్, వాటర్ సర్టిఫికెట్ ఉంటారు, గ్యారంటీ చెప్పలేము. ఇటు వరకు అంటే వంశీ గారికి అది గ్యారంటీగా ఉండేది, ఇప్పుడు ఈసారి అటు ఇటుకు ఉంది సార్, చెప్పలేము. అటు ఇటుగా ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందండి? జగన్ గారు వైఎస్ఆర్ సిపిఐ వస్తుంది అనుకుంటున్నాను.
జగన్ గారు పెట్టిన పథకాలన్నీ బాగున్నాయా మీకు, అందుతున్నాయా? అది అందమట్టేనండి, గ్యారంటీ లేబర్ మాత్రం ఓట్లు వేస్తారండి, అది మాత్రం అనుకుంటున్నారు. లేదు డోకరా వాళ్ళు, మహిళా మండలి వీళ్ళంతా జగన్ గారు వచ్చినాక మా దగ్గర జేబులో డబ్బులు ఉంటున్నాయి, ఇంట్లో డబ్బులు ఉంటున్నాయి, మా పొజిషన్ బాగుంది, ఇటువరకు అయితే డబ్బులు గిబ్బులు లేక బాధపడేవాళ్ళు కూడా టాక్ వచ్చింది లేడీస్లో. లేడీస్లో టాక్ వచ్చింది అంటే జగన్ గారే గెలుస్తారు, కొద్దిగా తగ్గినా సరే ఆయనే గెలుస్తారని ఉంది. బటన్ నొక్కి ఉచిత పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు, దానివల్ల అభివృద్ధి అంటే అండి ఆయన రాష్ట్రంలో అసలు ఆర్థిక పరిస్థితులు లేవని కొందరు అనుకుంటున్నారు. కొందరు ఏంటంటే పథకాలు ఉండయో లేవు, బోళ్ళు పెడతలేదో, దొబ్బుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారన్న ఉద్దేశంతో ఆయన బదులు చల్లుకుంటున్న తప్ప రాజకీయ నాయకులు అసలు యాక్చువల్ ఎవరికి తెలుసు సార్, ఎవరికి తెలుసు? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమి రావట్లేదు, అక్కడ ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి, రాష్ట్రానికి ఈ కంపెనీలు రాలేదు అని చెప్తున్నారు కదా నిరుద్యోగ యువత, దాని గురించి? దాని గురించి అంటే ఎంప్లాయీస్ నిరుత్సాహం కొంత ఉన్నారండి, కాకపోతే ఏంటంటే ఆ నిరుత్సాహం ఎంప్లాయీస్ కూడా కొంత 10,000 చొప్పున ఏదో రాయితీలు ఇస్తున్నాడు కదండి, అది కూడా కొంత పనిచేస్తుందని అనుకుంటాం జనాలు. రైతులకు కూడా మాకు ఇదివరకు డబ్బులు త్వరగా వచ్చేసాయి, ఇప్పుడు ఎవరికి రావట్లేదు త్వరగా అని చెప్తున్నారు కదా కొందరు. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కదా సార్, ఒక పార్టీ మీద పార్టీ ప్రజలు కొట్టుకున్నాయి, అంతేగాని రాష్ట్రంలో డబ్బులు లేవని వాళ్ళే అంటున్నారు. నిజం కాదంటారా? నిజం కాదండి, కాకపోతే ఏంటంటే ఒక విధంగా మరి రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తారు ఆయన, అది కూడా కొందరు ఆలోచిస్తున్నారు, కొందరు మాత్రం నిజంగానే రైతులకి సకాలంలో అనుకున్న ప్రకారం విత్తలేని డేటులు చెప్తున్నారు అనేది కొంత. మీరేం చేస్తారండి జాబ్? నేను వీడియో చేసి రిటైర్డ్ అయిపోయాను, వీడియో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి 2008 రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ అయిపోయాను. ఎర్రగడ్డ వెంకటరావు గారు పోటీ చేస్తారు కదా ఇక్కడ లోకల్లో, ఆయనకి తగ్గొచ్చు సార్, ఎందుకంటే ఇటువరకు అంత ట్రెండ్ రాదు, ఎందుకంటే వంశీ గారు చాలామందికి హెల్ప్ చేశారండి ఇక్కడికి అన్నవరం కాన్స్టిట్యూన్సీలో. అంటే ఎమ్మెల్యే గారు కాకముందు ఎమ్మెల్యే అయినాక జబ్బు కానీ ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఆయన ఆర్థికంగా చాలామందికి హెల్ప్ చేశారు. ఎక్కడైనా అక్కడైనా జగన్ గారిని చూసే ఓట్లు వేస్తారంటారు? జగన్ గారిని చూశాను కాదండి, ఎమ్మెల్యే కాడ వ్యక్తిగతం కాడ కొంత ఉంది, కొంత మరి. ఇప్పుడు వెంకటరావు గారికి ఇక్కడ సొంతంగా ఇక్కడ ఏమి లేదంటారా? లేకండి అంటే ఉన్నానండి, అటు ఇటు కాడ ఉంటారు, కాకపోతే ఏంటంటే వంశీ గారికి కొంచెం ఓల్డింగ్ ఉందండి, మంచి పేరు ఉంది, ఎక్కువ మంచి పేరు ఉంది, పేరు ఉంది. ఎందుకంటే ఆర్థికంగా బాగా మంది సహాయం చేశాడు, ఆపరేషన్లకు కానీ వీటికి కానీ ఆర్థికంగా చాలా హెల్ప్ చేశాడు. కొన్ని కాడ గవర్నమెంట్ సైట్లు కాడ కొన్ని తీసేయాలి పీకేయాలి అన్నది కాదు, లేబర్ ఉంచాలని కూడా ఆయన నిలబడి కొన్ని ఇళ్ళు కూడా పేకాకన చేసిన పరిస్థితులు ఉన్నాయి కాసేపు. వెంకటరావు గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు, ఈసారి ఆయన మంచివాళ్ళు కాదు, ఆర్థికంగా డబ్బులు ఉన్నానండి, హెల్పింగ్ చేసేదని జనాల్లో మాత్రం బాతుకుపోయి ఉండారండి. వంశీ గారు బాగా పేరు సంపాదించుకుని ఉండాలి, అది అంటే ఇద్దరు సోదరి అనుకోండి లేబర్ అయితే వాళ్ళే గెలవచ్చు అంటారు అనుకుంటాం జనాలు, కానీ మనం ఎడ చెప్పగలం వాటర్. ధనరాజ్ అన్న, ధనరాజ్ ఏం చేస్తాను? నేను మీషోలోకి వెళ్తా. నేను 10th చదువుకున్నా. ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉంది? బాగానే ఉంది. పర్లా పథకాలు అన్ని బాగున్నాయి, బాగానే ఉంది. అన్ని వస్తున్నాయి మీకు? అన్ని వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే వైఎస్ఆర్సీపీనా? 100% వైసీపీ వస్తుంది. వైసీపీ? ఓకే. ఎందువల్ల? బాగా అందరికి ప్రజలకు బాగా పెట్టాడు అన్న, బాగానే పెట్టాడు. ఓకే ఓకే, బాగానే పెట్టాడు అందరూ. ఎర్రగడ్డ వెంకటరావు గారు వంశీ గారు పోటీ చేస్తారు కదా, వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? వంశీ గారే గెలుస్తాడు. వంశీ గారే గెలుస్తారు. ఎర్రగడ్డ మీద ఇంకోటి అయితే గెలవలేడు, వంశీ గారి మీద ఇంకో వంశీ అయితేనే గెలుస్తాడు, ఎర్రగడ్డ మీద ఇంకోటి అయితే గెలవలేడు, వంశీ అయితే లీగ్ కొడతాడు. ఎర్రగడ్డ తీసుకొస్తాడు అట్టగైతే, ఇక్కడైతే కన్ఫర్మ్ వంశీ వస్తాడు. రాష్ట్రంలో టీడీపీ వస్తుందా వంశీకి వస్తాడా? రాష్ట్రం నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ జగన్ గారు, మళ్ళీ జగన్ గారు ఆయనే. బాబురావు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏవో మేము అనుకుంటాం ఏంటంటే జగన్ పార్టీ వస్తుందని అనుకుంటున్నాం, ఎందుకంటే పిల్లలకేమో అమ్మవాడని ఇయ్యని అయ్యని చాలా జాగ్రత్తగా ఇస్తున్నాడు, ఏ సంవత్సరం ఆ సంవత్సరం వచ్చేస్తున్నాయి.
మరి ఈ రోజుకి బాధలేదు, ముందులో ఒకటేసో అందిస్తున్నాడు. నెల నెల 2 తారీఖు కల్లా మందులు వస్తున్నాయి. ఇప్పుడు గన్నవరం నుంచి నిన్న వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా, వంశీ గారు యార్లగడ్ వెంకట్రావు గారు ఎవరన్నా పోనీ చేయండి, నేను జగన్ గారి వస్తున్నాయి. జగన్ గారికి వేస్తారు ఓటు అంతే. మీరు ఏ అభ్యర్థి నిలబడ్డానికి కాదు, మీకు ఎవరు నిలబడినా ఆయన ఈయన లేదు, జగన్ గారికి ఓటు వేస్తారు. జగన్ గారికి ఓటు వేస్తారు, ఎవరు చూడరు మీరు ఎవరని చూడం. ఓకే ఓకే. ఇప్పుడు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇప్పుడు మంచి చేట చేసుకుంటూ వచ్చాడు. నాకు జబ్బు చేసి కాళ్ళు చేతులు పడిపోయినాయి. పడిపోయినాక ఆయన వచ్చినాక బయటకు వచ్చింది ఆ లిస్టు, 10 సంవత్సరాల నాటి లిస్టు ఆయన వచ్చినాక బయటకు వచ్చింది. ఓకే ఓకే. ఆ లోను 5 ఏళ్ళకి రాశారు, నెల నెల 5 ఏళ్ళు వస్తున్నాయి నాకు. వైఎస్ఆర్సీపీ వచ్చినాయి బాగుంది, పింఛన్ కూడా బాగా పెంచు వస్తుంది నాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. డివి శ్రీనివాసరావు, దాసరి వెంకట శ్రీనివాసరావు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. మీకు అన్ని పథకాలు అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయి. మీరు ఏం చేస్తారు సార్? మేము వ్యవసాయ కూలి. మీకు సంబంధించి అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది? జగనే మళ్ళీ జగన్. వెంకట్రావు పోటీ చేస్తున్నారు కదా టీడీపీ నుంచి, వైఎస్ఆర్ జీపీ నుంచి వంశీ గారు, వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? వంశీ. వంశీ గారు ఆయన బోళ్ళంత ఈ ముసలా మొక్క వాళ్ళకి పేదవాళ్ళకి బోళ్ళంత పెట్టున్నాడు ఆయన వంశీ గారు. యార్లగడ్డ వెంకట్రావు అంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎందుకు మా భార్య ఉంది, నా భార్యకే తెలియదు యార్లగడ్డ వెంకట్రావు అంటే. అదే వంశీ అయితే చిన్నపిల్లడికి కూడా తెలుసు, చిన్న పిల్లడి నుంచి ముసలోడి వరకు తెలుసు. ఎవరు వచ్చి ఊళ్ళో ఏదన్నా పరి ఆయన పని మీద వచ్చినా మీటింగ్ పెట్టినా ఈ ముసలా ముక్క అందరూ చేయజాత్వం ఆయన 1000 రూపాయలు 500 ఇస్తామే ఆయన. జగన్ ఈయన జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి, ఏం చేయలేరు వాళ్ళు, ఏం అసలు మొత్తం అంతా జగన్మయం అంటారు. జగనే జగన్ 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 జగన్. వెంకట్రావు అండి, పామర్తి వెంకట్రావు. ఏం చేస్తారు సార్ మీరు? వ్యవసాయం చేసుకుంటాం అండి. మాకు జగన్ గారు ఎన్నో న్యాయం చేశారు, ఎన్ని పథకాలు కూడా ఇప్పుడు కూడా అమలు అవుతున్నాయి, ప్రతి పథకం కూడా అమలు అవుతున్నాయి. అమ్మఒడి అనగా లేకపోతే పెద్దవాళ్ళకి ఏందనంగా కాపునేస్తాం, అన్ని పథకాలు అమలు అవుతున్నాయి అండి. ఎందుకంటే మేము రేపు పొద్దున కూడా ఆయనకే వేస్తాం అండి. రైతులు ధాన్యం తోలితే అన్ని సరిగ్గా అమౌంట్ రావట్లేదు అండి. వస్తాయండి వస్తాయండి. 6 నెలలు కూడా రావట్లేదు అని పొద్దున ఒక అతను చెప్పాడు. వస్తాయండి వస్తాయండి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో బోకర్లు నేను చేస్తున్నారులే కానండి, అంతేగాని కావాలని చేస్తున్నారు కానీ ప్రతి కూడా అమలు అవుతున్నాయి అండి. ఎందుకు అమలు అట్లా అన్నీ వస్తున్నాయి అండి. మాకు కూడా వచ్చినాయి మొన్న ఈ మధ్య వచ్చినాయి అండి. ఎందుకంటే మేము సంక్రాంతి ముందు వేసామండి, అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే రేపు ఉదయం కాబోయే మన సీఎం గారు జగన్ గారు ఆయన వస్తాడు. గన్నవరం నియోజకవర్గం ఎవరు గెలుస్తారండి? టీడీపీ వంశీ గారు గెలుస్తారండి. వంశీ గారే గెలుస్తారు. ఎందుకంటే ఇటు కూడా మన లోకల్లో కూడా వీళ్ళందరూ కొంచెం పట్టొద్దండి. ఎందుకంటే అన్ని విధాలుగా ఆయన పనులు చేస్తున్నాడు అండి, అన్ని విధాలుగా పనులు చేస్తున్నారు. టోటల్గా ఏపీలో ఏ ప్రభుత్వం రాబోతుందండి? జగన్ గారు వస్తారండి. ఇప్పుడు జనసేన ఇది రెండు కలిసి వస్తున్నాయి కదా టీడీపీ, దానివల్ల సీట్లు ఏం తగ్గవంటారా? ఏం తగ్గవండి, అన్ని ఏం తగ్గు. ఇటు బదులు వాళ్ళు చెప్పుకుంటారండి, ఎవరైనా చెప్పుకుంటారు. ఇప్పుడు నేనేం చెప్తాను, నేనేం చెప్తాను, అంతేకాదు సంక్షేమం చెప్తున్నారు కదా, ఎన్నో మాటలు చెప్తాను, నేను కూడా చెప్తాను అంటున్నాగా. ఏం జరగని పనులు అండి, ఎన్ని జరిగిన పనులు. రేపొద్దు ఇప్పుడు రేపొద్దున గొడవలు అవుతున్నాయి, వాళ్ళ టికెట్లు ఇవ్వలేదని వీళ్ళ టికెట్లు ఇవ్వలేదని వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు, వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు. అవునా కదా, అందరూ వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు. జనసేన గొడవ ఆడుకుంటుంది, టీడీపీ గొడవ ఆడుకుంటుంది. ఇవన్నీ జరిగిన పనులు అది. ఎందుకంటే రేపొద్దున గెలిచేది జగన్ గారే. ఏమంటే ఒకటే చెప్పాడు,